వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ, నేను శంకరి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వినకొండలో హనుమాన్ నగర్ 13వ లైన్లో 9వ తేదీ జరిగిన హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపిన చిన్నమల్లయ్య, ఈ కేసుకు సంబంధించి మొత్తం 10 మందిని గుర్తించినట్లు, అందులో ముగ్గురు నిందితులను గురువారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. మిగిలిన 7గురిపై విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని తెలిపారు. బల్లారి ఆదం, బల్లారి సాంబయ్య ఇద్దరి మధ్య జరిగిన వివాదంలో బల్లారి అబ్రహం జోక్యం చేసుకోవడంతో కక్ష సాధింపుగా దాడి చేయడం జరిగిందని, గతంలో కూడా వీరికి పాత కక్షలు ఉన్నాయని విచారణలో తేలిందని సిఐ చిన్నమల్లయ్య తెలిపారు. అయితే ఆదాము సాంబయ్య ఆ రోజు 9వ తారీఖు ఉదయం కర్మల చెరువు ప్రాంతానికి వెళ్ళి అక్కడ అంజి అనే వ్యక్తితో వీఆర్ఓ దగ్గరికి వెళ్తున్నామని, ఆ వీఆర్ఓ లేనందు వలన వీళ్ళు బ్రిడ్జి తండాకి వెళ్ళి నాటుసారా తాగి గొడవ పడి ఒకరినొకరిని కొట్టుకున్నారు. అక్కడ కొట్టుకొని వాళ్ళు బొల్లాపల్లిలో కేసులు పెట్టుకున్నారు. అక్కడ కేసులు కూడా నమోదైంది. తర్వాత వినుకొండకు వచ్చారు. వినుకొండకు వచ్చిన తర్వాత రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇరు వర్గాల వారు సంబంధించిన చెప్పుకోవడము, వాళ్ళు హనుమాన్ నగర్ 13వ లైన్లో ఉంటే కూడా జరిగింది. అక్కడ సాంబయ్య, రఘురాజు, మూర్తి, శివ, కోలేరమ్మ, కేసయ్య, మాధవ, జో, ఇర్ఫాన్, సాయి, వీళ్ళ మధ్య సుధాకర్, వీళ్ళ మధ్య గొడవ జరిగినట్టుగా మనకు రిపోర్ట్ ఇచ్చారు. దానిపైన కేసు నమోదు చేశాము. అది ద్వినాశనం కింద చేసి తర్వాత అక్కడ ఉన్న అబ్రహాన్ని వస్తే అతని తలకు బలమైన గాయాలు తగ్గడం వల్ల అతను హాస్పిటల్ చికిత్స పొందుతూ చనిపోయాడు. దాన్ని మళ్ళీ మర్డర్ చేసుకుండగా ఆల్టర్ చేయడం జరిగింది. అయితే ఇందులో బల్లారి సాంబయ్యకు ఆదాంకు ఉన్న గొడవలో అబ్రహం నడడంగా అతన్ని కూడా వీళ్ళు కొట్టడం జరిగింది. అతనే చనిపోవడం జరిగింది. వీళ్ళకు గతంలో పాత కక్షలు కూడా ఉన్నాయి. వీళ్ళకు కుటుంబాలకు ఒకరికొకరి అవి మనసులో పెట్టుకొని 9వ తారీఖు జరిగిన గొడవ అయింది. అయితే ఇందులో నాన్ ఎస్ఎస్ కొంతమంది అంటే ఇన్వాల్వ్మెంట్ కాబట్టి వాళ్ళ మీద ఫర్దర్ మళ్ళీ ఆ చెక్ని ఆర్డర్ చేసి అది ఎస్సీ ఎస్టీ యాక్ట్ కిందకి ఉంటుంది. దాని మీద ఫర్దర్ ఆఫీసరు ఇంకా కొంతమందిని అంటే వాళ్ళ మీద నేరం ప్రూవ్ చేయవలసి ఉంటుంది. అది చూసుకొని ఎవిడెన్స్లు బట్టి తర్వాత చేయవలసి ఉంటుందని ఈ ముగ్గురు ప్రస్తుతం సాంబయ్యను, ప్రభుదాసును, గోపిని అరెస్ట్ చేయడం జరిగింది.